ఈ రోజున మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ భ్రమలు భ్రాంతులు. అంటే యూజువల్గా ఏంటివి అంటే ఇంగ్లీష్లో హాలుసినేషన్స్ డెల్యూజన్స్ అంటాము. ఇవి మామూలు మనుషుల్లో కనిపించవు, మానసిక వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా సైకోసిస్ అనే వ్యాధిలో మాత్రమే ఈ భ్రమలకి భ్రాంతులకి గురవటం అనేది జరుగుతూ ఉంది. అది ఫంక్షనల్ కావచ్చు, ఆర్గానిక్ కావచ్చు, డిఫరెంట్ రీజన్స్ వల్ల డిఫరెంట్ డిజార్డర్స్లో, సైకలాజికల్ డిజార్డర్స్లో ఈ భ్రమలు భ్రాంతులు కనిపిస్తాయి. మరి ఏ రకంగా ఉంటాయి ఈ భ్రాంతులు తీసుకుంటే వీటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ హాలుసినేషన్స్ అనుకుందాం. ఈ భ్రాంతుల్లో కర్ణభ్రాంతులు ఆడిటరీ హాలుసినేషన్స్ అంటాం. చుట్టుపక్కల మనిషి లేకపోయినా కూడా మనిషి మాటలు వినటం జరుగుతుంది ఈ పేషెంట్స్. ఆ వ్యక్తికి ఆ మాటలు వినిపిస్తాయి, కొంతమంది కమాండ్ చేస్తారు, నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, నువ్వు ఇలా చేయి, అలా చేయి. మరి కొంతమంది థ్రెట్ చేస్తారు, నిన్ను నీ కథ చూస్తాం, నీ అంతు చూస్తాం, నిన్ను ఏదో చేస్తాం, అచ్చేస్తాం, ఇచ్చేస్తాం అని. మరి కొంతమందికి రన్నింగ్ కామెంటరీకి వినిపిస్తాయి, అంటే నువ్వు ఇప్పుడు లేచావు, బ్రష్ చేసుకుంటున్నావు, డ్రెస్ చేసుకుంటున్నావు, నువ్వు షూ వేసుకుంటున్నావు, నువ్వు బయటికి వెళ్తున్నావు, ఇలా వాళ్ళు ఏదో ఏ పని చేస్తే ఆ పని రన్నింగ్ కామెంటరీకి వినిపిస్తాయి. దీన్ని రన్నింగ్ కామెంటరీ ఆడిటరీ హాలుసినేషన్స్ అని కూడా చెప్పుకుంటాం. మరి పర్సిక్యూటరీ నేచర్ ఉంటాయి, నిన్ను చంపేస్తాం నీకు అనే కర్ణభ్రాంతులు కూడా ఉంటాయి. మరి అలాగే నీకు చేతబడి చేస్తాం అనే రకరకాలుగా ఈ పర్సిక్యూటరీ టైపు, థ్రెటనింగ్ టైపు హాలుసినేషన్స్, భ్రాంతులు అనేవి మనం సైకోసిస్ వ్యాధిగ్రస్తుల్లో చూస్తాం. ప్రపంచంలో ఏ మామూలు మనిషి ఎవరికి ఈ భ్రాంతులు అనేవి కనిపించవా అంటే ఇవి ఆడిటరీ హాలుసినేషన్స్ అయితే కర్ణభ్రాంతులు అంటాం. కానీ కొంతమందికి విజువల్ హాలుసినేషన్స్, దృశ్య భ్రాంతులు కూడా ఉంటాయి. అంటే లేని వస్తువులు కనిపిస్తున్నట్లుగా, లేని మనుషులు గోచరిస్తున్నట్టు, లేని దృశ్యాలు చూస్తున్నట్లు, వీళ్ళు అదుగదుగదుగదు ఎవరో వస్తున్నారు, దొంగలు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, నా ఎంట పడుతున్నారు, అదిగో గుంపులు గుంపులుగా కర్రలు పట్టుకొని నా మీదకి వస్తున్నారు, నన్ను చంపేస్తారు అని లేని మనుషుల్ని కూడా చూస్తారు. దీన్ని విజువల్ హాలుసినేషన్స్ అంటాం. ఇది కూడా సైకోసిస్ వ్యాధిగ్రస్తుల్లోనే కనిపిస్తుంది. ఇంకా రకాల భ్రాంతులు ఏంటంటే ఈ దృశ్య భ్రాంతులు, కర్ణభ్రాంతులు కాక టాక్టైల్ హాలుసినేషన్స్ అంటే స్పర్శ, చర్మం కింద ఏదో పాకినట్టు, ఏదో వెళ్ళినట్లు వీళ్ళు ఒక హాలుసినేషన్ని పొందుతారనమాట. ఇవి కొకాయిన్ బగ్స్ అంటాం, కొకాయిన్ డ్రగ్ ఎడిక్స్లో ఎక్కువగా ఇవి కనిపిస్తుంటాయి. అలాగే ఆల్కహాల్ విత్డ్రా చేసుకున్న పేషెంట్స్లో కూడా, విత్డ్రాయల్ డెలీరియం ట్రెమెన్స్లో కూడా ఈ టాక్టైల్ హాలుసినేషన్స్ అనేవి కనిపించవచ్చు. ఇంకా రేర్గా చాలా తక్కువ మందిలో ఆల్ఫాక్టరీ అంటే లేని దుర్వాసనల్ని ఆస్వాదిస్తారు, ఆల్ఫాక్టరీ హాలుసినేషన్స్ అంటాం. ఇక లాస్ట్కి గస్టేటరీ హాలుసినేషన్స్ అంటే రుచి మారిపోద్ది, స్వీట్ పెట్టినా వీడు ఇదేదో అబ్బో ఇంత చేదుగా ఉందేంటి, ఇంత దారుణంగా ఉందేంటి, ఇలాంటిది పెట్టావు అంటారు. వీటిని ఈ భ్రాంతులు జబ్బు మానసిక వ్యాధిగ్రస్తుల్లోనే కనిపిస్తున్నాయా, మామూలు మనుషుల్లో ఎక్కడా ఉండవా అంటే ప్రపంచంలో ఓన్లీ మామూలు మనుషుల్లో ఒక నిద్రకు ముందు, నిద్ర తర్వాత ఆ రెండు స్టేజుల్లోనే మాత్రమే, జస్ట్ నిద్ర డీప్ స్లీప్లోకి వెళ్ళబోతూ, లేకపోతే జస్ట్ నిద్ర లేచి లెగవనట్టుగా అప్పుడు మాత్రమే హిప్నోగాగిక్ హాలుసినేషన్స్, హిప్నోపాంపిక్ హాలుసినేషన్స్ అనేవి వాళ్ళకి ఏవో వినిపించినట్టుగా అనిపించటం జరుగుతూ ఉంది. మరి ఈ హాలుసినేషన్స్ ఉన్నవాళ్ళని మానసిక వ్యాధిగ్రస్తులుగా గుర్తించటం అనేది మనం తెలుసుకోవాలి. మరి భ్రమలు అన్నారు, అవేంటి భ్రమలు అంటే? అసలు ఆలోచన విధానంలోనే ఇవి భ్రమలుగా డెవలప్ అవుతాయి, దీన్ని డెల్యూజన్స్ అంటాము, కాగ్నిషన్లో వస్తాయి ఇవి. అంటే ఏంటి ఈ భ్రమలు ఎలా ఉంటాయి, డెల్యూజన్స్ ఎలా ఉంటాయి అంటే, డెల్యూజన్స్ ఆఫ్ పర్సిక్యూషన్స్ అంటే ఎవరో వీళ్ళని ఏదో చేస్తారు, చంపేస్తారు, విషప్రయోగం చేస్తారు, చేతబడి చేస్తారు, వీళ్ళకి అపకారం చేస్తారు అని ఒక ఆలోచన విధానంలో భ్రమించటం డెల్యూజన్స్ ఆఫ్ పర్సిక్యూషన్. మరి కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు, వీడు వేరే ఊరికి వెళ్ళి వీడు ఎవరో తెలియకపోయినా కూడా అదిగో వాళ్ళంతా నా గురించి మాట్లాడుకుంటున్నారు, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు, చెడుగా అనుకుంటున్నారు అని భ్రమలో బతుకుతుంటాడు, డెల్యూజన్స్ ఆఫ్ రెఫరెన్సెస్. కొంతమంది కోటీశ్వరులు అయ్యుండి కూడా నా దగ్గర ఒక్క రూపాయి లేదు, తినటానికి తిండి లేదు అని, డెల్యూజన్స్ ఆఫ్ పావర్టీ. అలాగే కొంతమంది లేని శక్తులను ఆపాదించుకొని
గాలికి ఎగిరిపోయేవాడు కూడా నేను మహామల్లయుద్ధ యోధుడిని మైక్ టైసన్ని కొట్టేస్తాను, లేకపోతే నాకు బ్యాంక్ అకౌంట్లో వేల కోట్లు ఉన్నాయి, వీడి చేతిలో 10 రూపాయలు ఉండదు. దీన్ని డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ అంటాం. ఇలా భ్రమలు కూడా అనేక రకాల భ్రమలు ఉన్నాయి. ఈ భ్రమలు భ్రాంతులు అనేవి స్పెసిఫిక్గా ఏ వ్యక్తిలో అయినా కనిపిస్తే, నిద్రలో కాక విడిగా మెలకుగా ఉన్నప్పుడు మనకు తెలిస్తే వాళ్ళని డెఫినెట్గా సైకోసిస్ అనే వ్యాధితో సఫర్ అవుతున్న వ్యక్తులుగా గుర్తించటం, వారికి మానసిక వైద్యాన్ని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి మానసిక వైద్యాన్ని అందించటం అనేది సత్వరమే చేయవలసిన చర్య. భ్రమలు భ్రాంతులు మానసిక వ్యాధి లక్షణాలు, ముఖ్యమైన లక్షణాలు. థ్యాంక్ యూ.